ఇక ఇరవైనా కొల్లాపూర్కు ప్రియాంక అక్కడే కాంగ్రెస్లో చేరనున్న జూపెల్లి కూచుకుల్లా ప్రియాంక సభలో మరో బిగ్ ప్రామిస్ ఇగో మహిళా ఓటర్లే లక్ష్యంగా భారీ ప్రకటన చేయించే ప్లాను ఉచిత బస్సు ప్రయాణం వడ్డీ లేని రుణాలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ హామీలు ఇక ఈ కాంగ్రెస్ వల్ల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ జూపెల్లి అనే వ్యక్తి అవుట్డేటెడ్ ఆయన ఆయన ఓడిపోయాడు టీఆర్ఎస్ వద్దనుకున్నది ఈ అయినా కూచుకుల్లా అనేట ఆయన ఏదో ఎమ్మెల్సీ వాళ్ళకు సంబంధించి కూడా ఈ టీఆర్ఎస్ వాళ్ళు వద్దనుకున్న వాళ్ళకి వస్తే ఓ పెద్ద సభ పెట్టి ఓ రోజు ప్రియాంక గాంధీ అట ఓ రోజు రాహుల్ గాంధీ వచ్చి వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్నే వాళ్ళ నోటి నుండి చదివిపిస్తారు చదివించి ఇప్పుడు వీళ్ళట మళ్ళీ ఒక బిగ్ ప్రామిస్ అట ఇప్పుడు నిజంగానే ఈ దేశంలో ఇన్ని రోజుల నుంచి వీళ్ళు పరిపాలన చేసి ఇప్పుడు నాలుగు రాష్ట్రాలలో ఉన్నారు మరి అక్కడెందుకు ఇయ్యరు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నీతి ఇక్కడ ఏం చేస్తారట అంటే ఇప్పుడు ఉచిత ఇన్ని రోజులు ఏం చేసిర్రుర్రుర్రుర్ర నామినేటెడ్ పదవులలో ముప్పై శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇప్పుడు మరి ఆ మధ్యప్రదేశ్లో అక్కడ ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్నది ఇక్కడ రాజస్థాన్లో ఇంకోటి ఏదో ఛత్తీస్గఢ్లో అక్కడ ఇయ్యచ్చు కదా ఇప్పటికైనా స్టార్ట్ చేయచ్చు కదా అక్కడ ఇయ్యరు ఇక్కడ ఏదో ఫేక్ ప్రామిసులు చేయాలి ఇంకా ఉచిత బస్సు ప్రయాణం అట ఇదొక తలతిక్క నిర్ణయం తీసుకొచ్చి ఇప్పుడు కర్ణాటకలో చేసిరు ఉంది మొత్తం పరిషాన్ అయిపోతున్నారు వాళ్ళు ఆటో డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఉపాధి పోయి ఇబ్బంది పడుతున్నారు నిజంగా ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చే దాంట్లో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళు ఉచిత ప్రయాణం అంటే ఏం చేస్తారంటే గవే బస్సులు ఉంటాయి ఆర్టీసీకి సంబంధించి కొన్ని బస్సులు ఉంటాయి అందులో పడి మొత్తం ఇరుకిరుకుగా మహిళలు ప్రయాణం చేయాలి అట్లా కాదు ఇప్పుడు మీరు కొత్తగా మహిళలకు ఎన్ని కొత్త బస్సులు కేటాయిస్తారు ఆర్టీసీకి ఎన్ని కొత్త బస్సులు కేటాయిస్తారు అనే దాని మీద చెప్పాలి మనకు అదిని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఏదో బిగ్ ప్రామిస్ అని ఇంకేదో నాలుగు వేల రూపాయల ప్రామిస్ అని చెప్పి ముచ్చట ఏదో చెప్పి గివ్వే ఫేక్ ప్రామిసులు చేసి ఇక్కడ ఏదో ప్రయత్నం చేయాలనుకుంటున్నారు ఎన్ని రోజులు బీజేపీ పాలపొంగు ఎట్లా ఉందో కాంగ్రెస్కి సంబంధించి కూడా కర్ణాటక ఎన్నికలు వచ్చినాయి కదా ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి కూడా ఇదే పాలపొంగు ఒకటి క్రియేట్ చేస్తున్నారు మనం ఎన్ని ఎన్నికలు వచ్చేనాటికి అంత తుస్త విషయం మనకు అర్థమైపోతుంది అది ఇప్పుడు ఈ సాక్షిలో ఉన్న ఆమె వస్తుందట ఆమె వచ్చి ఆ సభకు ఏం హంగమా చేస్తారో అప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి